గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లిలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎర్రపతినేనికి సవాల్ చేస్తూ ఒక పిల్లవాడితో తొడకొట్టించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వందల మంది ఎమ్మెల్యేలను మంత్రులను తయారు చేసిన కుటుంబం తమదని అలాంటిది ఎర్రపతినేని ఉడతవూపులకు భయపడతామా అని మండిపడ్డారు। తాను కట్టుబట్టలతో గొరజాల వచ్చానని వైసీపీ నాయకుల కష్టఫలం ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయ్యానని అభివృద్ధి ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమన్నారు। ఎర్రపతినేని లాంటి వారి విమర్శలను పట్టించుకునే ఓపిక తీరిక తనకు లేదన్నారు। టీడీపీ నాయకులు కాగితాల మీద బిల్డింగ్లు కడితే సీఎం జగన్ భూమి మీద కట్టి చూపిస్తున్నారన్నారు। గత టీడీపీ ప్రభుత్వం వందల పట్టాలు కాగితాల మీద ఇచ్చి భూమి చూపించకుండా మోసం చేసిందని వారందరికీ త్వరలో పట్టాలు ఇచ్చి భూమి అప్పగిస్తానన్నారు। తోలు కొడతాడు మీసాలు చెప్తాడు ఎవడయ్యా భయపడేది చెప్పు నేను తెలుగుదేశం వాళ్ళకి సమాధానం చెప్పి కిందకొచ్చి అంత చిల్లర రాజకీయాన్ని కాదు 85 ఏళ్ల నుంచి దీర్ఘ రాజకీయం చేస్తున్న కాసు కుటుంబం నుంచి వచ్చిన వాడిని చెప్పాను నీకు సమాధానం ఇదిగోదా మా కుర్రోడు చెప్తాడు అంటాడు నాయకులకి వైఎస్ఆర్సీపీ ఇచ్చే సమాధానం సరిపోతుంది వెరీ గుడ్ పౌరుషం ప్రతాపాలు అభివృద్ధిలో చూపెట్టాల కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడవడంలో చూపెట్టాల ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడంలో చూపెట్టాలి కానీ ఏదో కొట్టుకుంటాం తన్నుకుంటాం పొడుచుకుంటామంటే ఎవడయ్యా భయపడేది పల్నాడు నుంచి నిన్ను తరిమి చాలా రోజులైంది ఇంకా చేస్తాం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ పోతాం మీ ఆశీర్వాదం ఉంటే చాలమ్మా చెప్పకుండా ఏమన్నా చిన్న చిన్న పొలపాట్లు ఉంటే ఈ పట్టాల దాంట్లో కూడా మీరెక్కడ కూడా ఆందోళన చెందద్దు ఎక్కడికి ఎవరు పోం మీ పట్టాల్లో ఏమన్నా చిన్న చిన్న పేర్లు తడుపులు వచ్చినా తడకలు వచ్చినా అన్ని సరి చేస్తాం వచ్చే వారం 10 రోజుల్లో అన్నీ కూడా సరి చేసుకుంటూ పోతాం ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సర్వే చేసి యాడ్ చేస్తాం ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మరో గారు ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత మొగుళ్ళందర్ని పక్కకు పంపించి ఆడవాళ్ళకి జాగృతగా పట్టాలు ఇచ్చి పంపించండి మేము వెళ్ళకపోతే మళ్ళీ నెట్టుకుంటుంటారు తోసుకుంటుంటారు ఆడవాళ్ళు పాపం చాలా సేపు నుంచి ఎదురు చూస్తున్నారు దయచేసి మొగవాళ్ళందరూ వెనక్కి జరగండి ఏమయ్య మొగవాళ్ళకి ఏం చెప్తున్నా మీకు అందరూ దయచేసి నా ఇటు కూడా చలో విలేకరులు ఒక్కళ్ళకి ఎగ్జెంప్షన్ లే పద వాళ్ళ మీద పడకుండా అమ్మా మీరు దయచేసి కూర్చొని ఉండండి నేను వెళ్ళిపోయిన తర్వాత ఎందుకంటే నేను వెళ్ళకపోతే వాళ్ళు వీళ్ళు తోసుకొని ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు కాబట్టి మీ పట్టాలు మీరు చూసుకొని తీసుకోవడానికి వీలు కాదు కాబట్టి నేను వెళ్ళిన తర్వాత ఇవ్వండి ఏమన్నా తప్పులు ఉంటే వాళ్ళకి మళ్ళీ ఆ పేరు కానీ ఏమన్నా సరి చేయాలంటే అది కూడా చూడండి ఇంకా ఎవరన్నా మిగిలి